విజయనగరం జిల్లాలో ఓ తహసీల్దార్ కారులో నాటుసారా దొరికింది. బొబ్బిలిలో వాహన తనిఖీలు చేస్తుండగా కొమరాడ తహసీల్దార్ ప్రసాద్ కారులో నాటుసారా ఉన్నట్లు గుర్తించారు. సెప్ పోలీసులు 260 లీటర్ల సారా బాటిల్ స్వాధీనం చేసుకుని కారు డ్రైవర్ దుర్గా ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మద్యం బాటిళ్లను ఒడిశా నుంచి తరలిస్తున్నట్లుగా తెలిపారు. అధికారిక వాహనం ముసుగులో మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ఫర్మేషన్ పెట్టి మారు వేషంలో ఒక యాక్చువల్గా 2-3 టైమ్స్ ఆఫ్ చేసాము. మమ్మల్ని ఆపకుండా నిలుపడం కూడా జరిగింది. దాని తర్వాత నిన్న పకడ్బందీగా 18 మందిని మారు వేషాలతో ఉన్న స్టాఫ్ అందరం పెట్టి డిప్లాయ్ చేసి 3 రూట్లో మేము కాసి దీన్ని పట్టుకోవడం జరిగింది. ఇది మొత్తం 260 లీటర్ల సారాయి. దొరికిన అబ్బాయి పేరు జానికి దుర్గా ప్రసాద్ ఆయన. ఈయన స్థానిక కొమరాడ మండలంలో పనిచేస్తున్న ఎస్ఎల్వి ప్రసాద్ గారి దగ్గర పని